హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. సో చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి సో ఎలాంటి కండిషన్స్ ఉండొచ్చు? యా చంద్ర, ఇంకా డీటెయిల్గా కాపీ రాలేదు, బట్ ఇప్పటివరకు అందుతున్న వార్తలను బట్టి ఏంటంటే చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఎప్పుడైనా కూడా మధ్యంతర బెయిల్ అనేది రెగ్యులర్ బెయిల్ కాదు. రెగ్యులర్ బెయిల్ అంటే పర్మనెంట్గా బెయిల్ అన్నమాట. మధ్యంతర బెయిల్ అంటే టెంపరీ ఇంటీరియం బెయిల్ అంటారు. అంటే కొంత పీరియడ్కి అది బెయిల్, అది స్పెషల్ కండిషన్లో మాత్రమే ఇస్తారు. చంద్రబాబు గారికి ఏంటంటే గత కొంతకాలంగా ఆరోగ్యం జైల్లో క్షీణిస్తూ ఉంది. ఆయనకి ఫస్ట్ స్కిన్ అలర్జీ ఆల్రెడీ 2-3 దశాబ్దాల నుంచి ఉంది. అది ఇప్పుడు జైల్లో కండిషన్లు బాగలేక అది అలర్జీ పెరిగినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఆయన హైకోర్టుకి వెళ్ళాడు, హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ అడిగారు. అంతకుముందు ఏసీబీ కోర్టు ఆయనకి ఏసీ కూడా ప్రొవైడ్ చేసింది. అయినప్పటికీ స్కిన్ అలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లాగే ఆయనకి గతంలో కూడా హార్ట్ వాల్వ్స్ ఉబ్బి ఉండడం, దానివల్ల కూడా ఆయన డెలికేట్ ఉంది పరిస్థితి. అది కాకుండా ఐ ప్రాబ్లం ఉందనేది కొత్తగా బయటకు వచ్చిన న్యూస్. అది ఆ లెటర్ కూడా వచ్చింది, హోమ్ సేవర్ ఇట్ మై కన్సర్న్ అని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ హైదరాబాద్ వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే ఈయన 2016 నుంచి కూడా వస్తున్నారని, ఆయనకి ఐకి సంబంధించిన డిఫరెంట్ ఇష్యూస్ని ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారు. జూన్ 21వ తేదీన కాట్రాక్ట్, లెఫ్ట్ ఐకి కాట్రాక్ట్ సర్జరీ చేశాము. దాని తర్వాత ఆయనకు 3 నెలల తర్వాత చేయించుకోమన్నాం. ఆ 3 నెలలు అంటే సెప్టెంబర్ 21కి 3 నెలలు అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆయన చేయించుకోవాలన్నది ప్రధానంగా వాళ్ళు కారణం చూపించారు. సో ఆ ఆస్పెక్ట్లో సిద్ధార్థ లూత్ర, దమ్మాలపాటి శ్రీనివాస్ దీని మీద వాదనలు వినిపించారు. అయితే దానికి కౌంటర్గా ప్రభుత్వం వైపు నుంచి రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు వాళ్ళు కూడా ఐ స్పెషలిస్ట్ను పిలిపించి టెస్ట్ చేయించారు జైల్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆయనకి ఐ ప్రాబ్లం అయితే ఉంది కానీ ఇమీడియట్ సర్జరీ అవసరం లేదనేది వాళ్ళు చెప్పారు. అయితే కోర్టు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇచ్చిన లెటర్తో ఏకీభవించినట్టు కనబడుతుంది. అంటే ఆయనకి ఇమీడియట్ సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఐ అనేది డెలికేట్, ప్లస్ ఆయన ఏజ్ని దృష్టిలో పెట్టుకుంటే 74 ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఎవరికైనా కూడా ఒక క్యాట్రాక్ట్ అయినప్పుడు 2వ క్యాట్రాక్ట్ లేట్ చేస్తే అది డ్యామేజ్ అవుతుంది. అందుకని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అది హైకోర్టు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. హైకోర్టులో కూడా ఇది కొంత లేట్ అయింది. దానికి ఒక కారణం ఏంటంటే మధ్యలో హాలిడేస్ రావడం. అప్పటికీ వీళ్ళు వెకేషన్ బెంచ్ కడిగారు, బట్ వెకేషన్ బెంచ్ జడ్జి గారు అడ్వకేట్ ఎవరైతే మూర్తి అని ఉన్నారో వాళ్ళ వైపు ఒక కింది కోర్టులో జడ్జి, ఆమె ఈమెకి తెలుసు కాబట్టి ఈ జడ్జి గారికి, సో నాట్ బిఫోర్ మే అనే లిస్టులో ఆల్రెడీ మూర్తి పేరు ఉంది కాబట్టి నాట్ బిఫోర్ మే అని పెట్టేసిందాము. దాంతో అది రెగ్యులర్ బెంచ్కి వచ్చింది. ఈ లోపల రోస్టర్ విధానంలో మార్పులు కూడా వచ్చాయి. ఆ మార్పులను బట్టి ఇట్లాంటి బెయిల్స్ ఇవన్నీ కూడా మల్లికార్జునరావు అనే ఒక జడ్జి గారికి అప్పగించింది, చీఫ్ జస్టిస్ అప్పగించారు. సో ఆయన బెంచ్ ముందుకి ఈరోజు కేసు వచ్చింది. సో ఆయన డిఫెన్స్ అడ్వకేట్ల వాదనలకి కన్విన్స్ అయ్యారు. చంద్రబాబు గారికి ఖచ్చితంగా ఐ ఆపరేషన్ అనేది ఇమీడియట్, కాబట్టి ఈయనకి బెయిల్ ఇవ్వాలనేది ఆయన అంగీకరించి 4 వారాల పాటు బెయిల్ ఇచ్చారు. ఈ 4 వారాల్లో సర్జరీ, సర్జరీ తర్వాత పోస్ట్ సర్జికల్ కేర్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ సరెండర్ అవ్వాల్సి ఉంటుంది కోర్టుకి. అయితే ఇది కండిషన్ బెయిల్ అని కూడా చెప్పొచ్చు. ఇదేంటంటే మీడియాతో ఈ కేసు గురించి ఎక్కడ మాట్లాడకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అనేది ఈ 2 ప్రధానమైన కండిషన్లు అనమాట. సో అట్లాగే దేశం విడిచి కూడా వెళ్ళకూడదు, ఇక్కడే చేసుకోవాలి. ఇది కండిషన్లు. దీంతో సిఐడి ఏం చెప్పిందంటే మేము ఇద్దరు డిఎస్పీల్ని ఈయనకి సెక్యూరిటీగా ఉంచుతాము అని చెప్పింది. బట్ దానికి పిటిషన్ ఏమని అడిగింది. సో పిటిషన్ వేసినాక దాని మీద మళ్ళీ వాదనలు వినే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన బయట వచ్చాడు కాబట్టి ఎన్ఎస్జీ మళ్ళీ వచ్చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ, సౌత్ ఇండియాలో జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఏకైక రాజకీయ నాయకుడు ఈయన ఒకరే అనమాట. జెడ్ ప్లస్ కేటగిరీ అంటే 55 మంది ఉంటారు ఆయనకి సెక్యూరిటీ. సో 55 మందిలో 10+ మెంబర్సు ఎన్ఎస్జి అనమాట, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ సెక్యూరిటీ పర్సన్ అనమాట ఆయన.
అందుకని ఇప్పుడు మళ్ళీ ఎన్ఎస్జీ రంగంలోకి దిగే అవకాశం ఉంది, ఈయనకి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈయన ఎవరిని కలవచ్చు, ఎవరిని కలవకూడదు, ఇట్లాంటి ఆంక్షలు ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా డీటెయిల్ దాని ఆర్డర్ వచ్చినాక మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఇప్పుడున్న కండిషన్లు అయితే ఇదన్నమాట బేసిక్గా. సో ఈ కండిషన్లకు లోబడి ఆయన ఉండాలి. ఈ కండిషన్లు ఏమన్నా ఆయన అధిగమిస్తున్నాడని కానీ సిఐడి మళ్ళీ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంది అన్నమాట. అదొకటి. రెండవది, 4 వారాల తర్వాత అంటే 1 మంత్ తర్వాత చంద్రబాబు గారు ఎక్స్టెన్షన్ కూడా అడిగే అవకాశం ఉంది. జనరల్గా అడుగుతారు మామూలుగా ఎవరైనా, ఎందుకంటే ఈ సర్జరీ చేసినాక కాంప్లికేషన్ రావచ్చు, లేదా వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఆయనకి రావచ్చు. ఆ హెల్త్ గ్రౌండ్స్ మీద మళ్ళీ డాక్టర్ల సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసి కోర్టులో నాకు మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇవ్వండి బెయిల్ కోసం అని అడిగే పాసిబిలిటీ ఉంది. ఒకటి. రెండవది, ఈ 4 వారాలు అయ్యేలో అవగానే సిఐడి వాళ్ళు ఈ లోపలే పిటిషన్ వేసి, ఆల్రెడీ మద్యం కుంభకోణం కేసు మీద నిన్న ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు, దాని మీద వాళ్ళు అరెస్ట్ వారెంట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. లేదా వారెంట్ లేకుండా కూడా, 409 సెక్షన్ ఉంది కాబట్టి వారెంట్ లేకుండా కూడా వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 409 ప్రకారం 10 ఇయర్స్ లేదా లైఫ్ వరకు శిక్ష పడే అవకాశం ఉంది. సో వీళ్ళు అన్ని కేసుల్లో 409 పెట్టేస్తారు. 7 ఇయర్స్ లోపల ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వచ్చు, 441A నోటీసులు ఇచ్చి విచారించాలి. కానీ 409 ఉన్నప్పుడు అరెస్ట్ నోటీస్ ఇస్తే చాలు, అరెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఆ సెక్షన్ పెట్టుకుంటూ వస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో కూడా ఆ సెక్షన్నే వాళ్ళు ప్రధానంగా చూపించారు. అందుకని కోర్టులు అరెస్ట్ అయిన పద్ధతిని ఏ కోర్టు కూడా తప్పు పట్టలేదు, సిఐడి చేసింది. అంటే పర్ఫెక్ట్గా చట్టానికి దొరకకుండా ఒక ప్లాన్డ్గా సిఐడి మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పుడు సిఐడి ఏంటంటే, ఆల్రెడీ ఈయన మీద ఇంకొక ఇది కాకుండా ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. అది కాకుండా మళ్ళీ ఈ అసైన్డ్ భూముల కుంభకోణంలో కూడా రీఓపెన్ చేయాలని పిటిషన్ ఉంది. సో ఇది ఇంకొకటి ఏంటంటే, ఫైబర్ నెట్కి సంబంధించిన అరెస్ట్ వారెంట్ పిటి వారెంట్ ఏదైతే ఉందో దాని మీద బెయిల్కి సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉంది, అది 9th తెలుస్తుంది. సో ఇప్పుడు ఏదేమైనా 1 మంత్ అయితే ఈయన ఊరట అయితే లభించిందని మనం చెప్పుకోవచ్చు. కండిషన్ బెయిల్ అయినా కూడా అది ఖచ్చితంగా ఆయనకు ఊరటే, ఎందుకంటే 1 మంత్లో ఆయన పార్టీని ఉత్సాహపరిచే విధంగా ఆయన కొంత మాట్లాడడం ఇవన్నీ అవన్నీ అయితే వద్దనేం కోర్టు చెప్పలేదు. సో వాళ్ళ నాయకులతో వాళ్ళు మాట్లాడచ్చు, ఓన్లీ సాక్షులను ప్రభావితం చేయొద్దు, మీడియాతో ఈ విషయాలు మాట్లాడద్దు అనేది ఆయన చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడకుండా ఉండొచ్చు. సో ఏదేమైనా ఆయన అయితే జైలు కంటే కూడా ఇది బెటర్ సిచ్యువేషన్ అని చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.